खम्मम जिल्ला वैरा नियोजकवर्ग केंद्रंलोनि ఐఎంఎల్ मद्यम डिपोलो करोना वैरस एफेक्ट लाक्डौन संदर्भंगा 45 रोजुल पाटु मद्यम षापुलु मद्यम अम्मकालु निलिचिपोयि राष्ट्र मुख्यमंत्री కేసీఆర్ पिलुपु मेरकु षापुलु तेरवालनि निर्णयिंचडंतो ఐఎంఎల్ డిపో నందు నూతన మద్యం ధరలు సాఫ్ట్‌వేర్ అప్డేట్ కాకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లైసెన్స్దారులు మద్యం కొనుగోలు చేసినందుకు వచ్చి ఇబ్బందులకు గురయ్యారు. ఒకవైపు షాపులు తెరిచేందుకు మద్యం స్టాక్ లేకపోవడంతో లైసెన్స్దారులు షాపులు తీయకపోవడంతో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మద్యం షాపులకు పూర్తి స్థాయిలో మద్యం సరఫరా చేసేటట్లు చూడాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఐఎంఎల్ మద్యం డిపో నందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 165 మద్యం షాపుల లైసెన్స్దారులు ఉన్నారని వారికి సరిపడా మద్యాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం ధరలు పెంచడంతో రాష్ట్ర స్థాయిలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో బిల్లులు ఆలస్యమవుతున్నాయని మద్యం లైసెన్స్దారులు పూర్తి స్థాయిలో మద్యాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. ఒకవైపు జిల్లాలోని మద్యం షాపుల వద్ద మద్యం కోసం మద్యం ప్రియులు బారులు తీరారు. పది రోజులు అయిందనుకో సార్కు జాగ్రత్త అయ్యాడు, ఈయనంత రాపోయాడుగా సార్. ఓపెన్ చేయబడింది కాబట్టి మాకు రేట్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఆ ఇంక్రీజ్ చేసిన రేట్స్ అప్డేట్ చేయడానికి కొంత టైం పడుతుంది. దానివల్ల బిల్లింగ్ కొద్దిగా లేట్ అవుతుంది. దీని వరకు ఆల్రెడీ బిల్లింగ్ అవుతుంది అది చేశారు. ఇది కూడా సాయంత్రం వరకు కావచ్చని అభిప్రాయం. ఈ షాపులలో కొంత ఉంటుంది, ఈ లోపల అది అమ్ముకుంటారు. మనం సాయంత్రానికి ఇచ్చినా రేపటికి యూజ్ అవుతుంది. అది ప్రకారం బిల్లింగ్ కావాల్సి ఉన్నది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. ₹1,13,500 కేసులు ఉన్నాయి మన దగ్గర. మీరు కూడా లక్ష దగ్గర లక్ష దాకా ఉన్న దగ్గర దగ్గర ఎన్ని రోజులు మ్యాక్సిమం 10-15 డేస్ లోపు సరిపోవచ్చు. ఏది మేము రేషన్ ప్రకారం ఇస్తున్నాం కాబట్టి అన్ని బ్రాండ్ కూడా ఒక్కసారి డంపింగ్ చేయట్లేదు. ఎవరు కడిగితే 10 షాప్ కిందని రేషన్ పెట్టి స్టార్ట్ చేస్తాను కాబట్టి వారం 10 రోజుల వరకు ఈ స్టాక్ సరిపోతుంది. ఈ లోపల మళ్ళీ మనకి కొత్తది తయారై వస్తుంది. దాని మీద ఎంఆర్పి రేటు కొత్త రేటు వస్తుంది. 15 రోజుల వరకు ఇబ్బంది లేదు. 10-15 రోజుల వరకు ఇబ్బంది లేదు. ఇది చెప్పండి ఖమ్మం జిల్లా అని చెప్పి ఖమ్మం జిల్లాలో 165 మొత్తం ఖమ్మం అండ్ కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో కలిపి
నూట అరవై ఐదు షాపులు ఉన్నాయి. అది కొత్తగా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది.